నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల జెడ్పీటీసీ సభ్యుడు గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. గోకుల్ కృష్ణారెడ్డికి షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక వైసీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారని అయినా గుర్తింపు లేదని కృష్ణారెడ్డి అన్నారు. ఇక పార్టీ కోసం చేసిన సేవలకు కనీసం మర్యాద కూడా దక్కలేదన్నారు. వైసీపీ తనపై కక్షపూరితంగా వ్యవహరించిందని, కాంగ్రెస్లో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు కృష్ణారెడ్డి. సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని కృష్ణారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అభివృద్ధి కోసం కష్టపడతామని, పార్టీని అధికారంలోకి తెస్తామని కృష్ణారెడ్డి తెలిపారు. నంద్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉంటానని తెలిపారు కృష్ణారెడ్డి. పన్నెండున్నర గంటలకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పనిచేశాము. ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు ఆ పార్టీ మమ్మల్ని గుర్తించాక, పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు. మేము ఎటువంటి మెసేజ్ పంపించామో పార్టీకి తెలుసు, పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు. ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనము గాలికి వదిలేసినట్టు వదిలేసినారు. సో ఈరోజు మేము మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు